దేవునికి స్తోత్రం. హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోరేబు స్వరము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు ఆత్మీయంగా మేలు పొందుతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. గడిచిన వారాలన్నిటిల్లో కూడా మరి ప్రభు ఆత్మ మనకి సహాయము చేసిన రీతిగా అనేకమైన ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవటానికి దేవుడు కృపను చూపించారు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే ఈ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారందరినీ దర్శించటానికి మీరు సహాయము చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని ధ్యానించుచుండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగే మనస్సుని మా అందరికీ కూడా దయచేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో పేరు పేరున ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు సహాయము చేయండి నాయనా. విశేషముగా నాయనా మా ఆత్మీయ అవసరతలు తీర్చబడులాగున, మా కొరతలు కొదవులు తీర్చబడులాగున, మేము ఆత్మీయంగా బలపడులాగున మీరు మాతో ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు మాట్లాడండి, మమ్మల్ని ఉజ్జీవింప చేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చూడగలిగితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అంటే దేవుని అందలి భయభక్తులు మనకు ఉంటే, అమ్మో దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను ఈ రకంగా లోకానుసారంగా జీవించకూడదు అన్న ఏమాత్రమైన కాస్త భావన మనలో కలిగిన మనం ఖచ్చితంగా చెడుతనాన్ని మనం విడిచిపెట్టి చెడుతనము నుండి మనం తొలగిపోయే వారముగానే మనము ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే మరి మనలో కరుణ, సత్యము ఇవన్నీ కూడా మరి ఉన్నట్టే ఉంటవి, కానీ అవి లోకానికి ఉపయోగపడేవే, కానీ అవి దేవునికి సాక్షిగా నిలబడే జీవితాన్ని మనకి ఇవ్వలేవు. కారణం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన బలహీనతలకు లోబడి మన పాపాన్ని మనం విడిచిపెట్టకుండా మనం జీవించే విధానంలో ఉన్నాము గనక. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటామో మన చెడుతనము నుండి తొలగిపోవటానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూడగలిగితే మరి యోబు జీవితంలో కూడా అనేక సందర్భాలలో మనం చూసినట్లయితే తను యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే తనకు మరి శారీరకంగా అనారోగ్యం ఉన్నప్పటికీ, భార్య దూషించినప్పటికీ, కుమారులు కుమార్తెలు చనిపోయినప్పటికీ, ఆస్తిపాస్తులు పశువుల మందలు అన్నీ కూడా చనిపోయినప్పటికీ తను మాత్రం దేవుని అందలి తనకున్న భయభక్తులను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే యోబు గురించిన సాక్ష్యాన్ని మనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చదవగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం మూలాన అతడు చెడుతనాన్ని విసర్జించి దేవునికి యథార్థవంతుడిగా కనిపించాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలను వింటున్న నీవు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనము స్వనీతిని బట్టి, జీవపు డంబాన్ని బట్టి, మనం చేసేదే కరెక్ట్, లేకపోతే మనం చేసేదే సరి అయినది అని మనల్ని గురించి మనం చాలా అతిశయంగా భావిస్తూ ఉన్నామేమో. కానీ మన చెడుతనాన్ని విడిచిపెట్టకుండా, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండకుండా మనం చూడగలిగితే ఏ విషయంలో కూడా యథార్థవంతులుగా మనము జీవించినట్టు కాదు. అందుకని యోబు జీవితము మనకొక ఉదాహరణగా కనపడుతూ ఉంది. యోబు చెడుతనాన్ని విసర్జించి విడిచిపెట్టి యథార్థవంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడు గనుక. మనం చూడగలిగితే మొదటి ప్రయోజనం ఏంటంటే దేవుని అందలి భయభక్తులు మనలో జ్ఞానాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. రెండవది మనలను పరిశుద్ధత వైపు ప్రేరేపిస్తూ ఉన్నాయి. మూడవ ప్రయోజనాన్ని చూసినట్లయితే మరి ఇది జీవిత పరిమాణాన్ని లేదా జీవించే కాలాన్ని పొడిగించేదిగా కనబడుతూ ఉంది. మనం చూడగలిగితే ఇదే సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుషు తక్కువైపోవును. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం అంటే అది మనలో దీర్ఘాయువును పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదో దేవుని అందలి భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు మనకి బోధపడుతుంది కనుక, కేవలము దేవుని చిత్తానుసారంగానే మనం జీవిస్తాము గనక ఆరోగ్యకరమైన జీవితాన్ని, సంపూర్ణమైన జీవితాన్ని, సుఖభరితమైన జీవితాన్ని, సంతోషముతో కూడిన రోజుల్ని మనం గడపగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం చూడగలిగితే అక్కడ భక్తిహీనులు మరి వారి ఆయుష్ తక్కువైపోతుంది. కారణం ఏంటంటే వారికి భక్తి లేదు గనక, యెహోవా యందలి భయభక్తులేంటో వారికి తెలియవు గనక వారి ఇష్టానుసారముగా జీవిస్తారు, ఇష్టానుసారమైన నడవడికలో ఉంటారు. అందుకనే వ్యసనాలకు బానిసలైపోయి, మత్తు పదార్థాలకు బానిసలైపోయి వారి ఆయుష్ను వారు తగ్గించుకునే వారిగా ఉంటున్నారు. అందుకనే నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనం చూడగలిగితే దేవుని యందు భయభక్తులు లేని వారు వారి విచ్చలవిడి జీవితం కారణంగా మరి అర్ధాయుష్తోనే వారు జీవించే సంవత్సరాలు సగంలోనే ముగించబడి వారు నాశనానికి లోనవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి వచ్చే ప్రయోజనం ఏంటంటే మన ఆయుష్ అనగా మన జీవిత పరిమాణము పొడిగించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే మనలో అది జ్ఞానాన్ని కలుగజేస్తుంది, మనలో తెలివిని కలుగజేస్తుంది. రెండవదిగా చూసినట్లయితే మనలను పరిశుద్ధత వైపు మరి ప్రేరేపిస్తూ ఉంది. మూడవదిగా చూసినట్లయితే మన జీవిత కాలాన్ని కూడా అది పొడిగిస్తూ ఉంది. మరి నాలుగో విషయాన్ని గమనించండి, అది మనలో ఒక భద్రతను కలుగజేసి భయాన్ని తొలగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని అందలి భయభక్తులు మనకు ఒక భద్రతను కలుగజేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మనిషికి భయం ఎందుకు వస్తుంది అంటే తన విచ్చలవిడి జీవితం కారణంగా, తన సమాధానము లేని జీవితము కారణంగా, తన ఇష్టానుసారమైన ప్రవర్తన కారణంగా మరి వ్యక్తి భయాందోళనలో జీవిస్తూ ఉన్నాడు ఈ రోజున. మరి అవన్నీ కూడా లేకుండా మరి భద్రతతో కూడిన జీవితాన్ని జీవించాలి అంటే మనం దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ భయభక్తులు మనకొక భద్రతని, జీవితంలో మనకొక ధైర్యాన్ని పుట్టిస్తాయి అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మనం చూడగలిగితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం గమనించగలిగితే ఇంతకుముందు మనం చెప్పుకున్న రీతిగా మరి దేవుని భక్తుడు ఆస్వాల్డ్ ఛాంబర్స్ అంటున్నాడు, దేవునికి మనం భయపడితే మరి దేనికి నీ భయపడనవసరం లేదు. ఈ ప్రపంచంలో దేవునికి మనం భయపడకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న విషయానికి కూడా మనం భయపడాల్సి ఉంటుంది. అంటే మనకు భయమే మిగులుతుంది కానీ భద్రత ఏమాత్రము కూడా మనకి కనపడదు. అంత మాత్రమే కాదు, దేవుని అందలి భయభక్తులు మనలో భద్రతను కలుగజేస్తాయి, మన ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింపజేస్తాయి. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఆదుకోవటానికి నా దేవుడు ఉన్నాడు అన్న భరోసాని మనలో కలుగజేస్తాయి. కనుక మనము నిశ్చింతగా ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే మరి నెబుకద్నెజరు రాజు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను శిక్షించబోయే ముందు వారిని ఆ విగ్రహానికి, అతను నిర్మించిన ప్రతిమకు మొక్కమన్నాడు. రాజా, నువ్వెంత భయపెట్టినా మేము మొక్కం. కారణం ఏంటంటే మా దేవుడు జీవము కలిగిన దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ దేవుని అందలి భయభక్తుల్ని వారు కలిగి ఉన్నారు గనుక వారు శిక్షించబడతారు అన్న భయము కూడా వాళ్ళలో లేదు. అంత మాత్రమే కాదు, రాజా మా దేవుడు రక్షించటానికి సమర్థుడు అంటున్నారు. అంటే ఒక ధైర్యాన్ని కూడా వాళ్ళు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే ఇంక మనం దేనికి భయపడాలండి? దేవుడు మన వైపున ఉంటే మనం ఇంకా ధైర్యంగా ఉండాలి కానీ మనం దేనికి భయపడతాము? అందుకనే దేవుని అందలి భయభక్తులు మనలో భద్రతను కలుగజేస్తాయి, మన భయాన్ని పోగొడతాయి, మనలో ధైర్యాన్ని నింపుతాయి అన్న సంగతిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అనగా మనలో భద్రత, భయము పోగొట్టి ధైర్యముతో నింపబడటం అనేది మరి దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం వలన వచ్చే ప్రయోజనము అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చూడగలిగితే మరి మొదటిగా దేవుని అందలి భయభక్తులు మనలో జ్ఞానాన్ని కలుగజేస్తాయి. రెండవదిగా చూసినట్లయితే దేవుని అందలి భయభక్తులు మనలో పరిశుద్ధతను ప్రేరేపిస్తాయి. దేవుని అందలి భయభక్తులు మన జీవిత కాలాన్ని పొడిగిస్తాయి. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని అందలి భయభక్తులు మనలో భయాన్ని పోగొట్టి భద్రతను, ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. మనం చూసినట్లయితే మరొక ప్రయోజనాన్ని గమనించండి. 5వదిగా మనలో ఒక జీవాన్ని అవి ఉత్పత్తి చేసేవిగా దేవుని అందలి భయభక్తులు మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే మరి జీవముని అవి ఉత్పత్తి చేసేవిగా కనబడుతూ ఉన్నాయి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము, అట్టివారు పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశములో నుండి విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది అది ఒక జీవపు ఓట, అంటే జీవజలము పొంగే ఓట అని మనం అర్థం చేసుకోవాలి. దాని మూలంగా మనిషి చెడ్డ పనుల నుంచి, చెడ్డ మార్గాల నుంచి తనను తాను మళ్లించుకొని దేవుని వైపు వస్తాడు గనక తనలో ఏ మాత్రము కూడా చెడుతనము ఉండదు. ఇక జీవపు ఓటలే, జీవజలపు నదులే అతనిలో ప్రవహిస్తాయి అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయములో మనం చూడగలిగితే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం మనకు కనబడుతూ ఉంటాయి. మరి నేనిచ్చు జీవజలము తాగిన వాడికి అన్నడు కూడా దప్పిగొనడు, వారి కడుపులో జీవజల ఓటలు ప్రవహిస్తాయి అని దేవుడు ఏ విధంగా అయితే సెలవిచ్చాడో ఆ విధంగా ఎవరైతే వారి చెడుతనాన్ని విడిచిపెట్టుకొని మరి దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటారో, మరి ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా దేవుని అందు భయభక్తులని వారు కలిగి ఉంటారో అట్టి వారు మరి జీవపు ఓటగా ఉంటారు. అనగా జీవజలము వారిలో ఉబికే వారుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని అందలి భయభక్తులు అనేవి మనలో జీవాన్ని పెంపొందింపజేస్తాయి. మనం చూడగలిగితే మరి 5వది రీతిగా ఈ ప్రయోజనం మనకు కనబడుతూ ఉంది. దేవుని అందలి భయభక్తులు మనలో జీవాన్ని కలుగజేస్తాయి లేదా జీవమును ఉత్పత్తి లేదా ఉద్భవింపజేస్తుంది. మనం చూడగలిగితే అనేకమైన ప్రయోజనాలు దేవుని అందలి భయభక్తులు మనం కలిగి ఉండటం వలన మనం పొందుకుంటాం. మొదటిది జ్ఞానాన్ని పొందుకుంటాం, రెండవది పరిశుద్ధత వైపు నడిపించబడతాం, మూడవది మన జీవిత కాలం అనేది పొడిగించబడుతూ ఉంది, నాలుగవదిగా చూసినట్లయితే మనము భద్రత కలిగి ధైర్యముగా మనం జీవిస్తాము, ఐదవదిగా చూసినట్లయితే మన జీవితము మరి ఒక జీవాన్ని లేదా జీవజలాన్ని ఉద్భవించే పరిస్థితుల్లో ఉత్పత్తి చేసే స్థాయిలో మనం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆరవదిగా చూసినట్లయితే మరి దేవుని అందలి భయభక్తులు అనేవి మన జీవితాన్ని మెరుగుపరుస్తూ ఉంటాయి, మన స్థితిగతులను మెరుగుపరుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నా ప్రియ సహోదరుడా సహోదరి, మనం గమనించగలిగితే ఈ రోజున మనిషి పడే ప్రయాస అంతా కూడా తన జీవితాన్ని తన జీవనాన్ని ఎంత సుఖమయంగా ఎంత సుఖవంతంగా విలాసవంతంగా గడపాలి, ఏ కష్టము లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా గడపాలి అన్న ఉద్దేశముతోనే తన జీవితాన్నంతా కొనసాగిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే మనము ఖచ్చితంగా అటువంటి సుఖవంతమైన విలాసవంతమైన మరి సమాధానముతో కూడిన జీవితాన్ని మనం జీవించగలము. తద్వారా మన జీవిత స్థితిగతులు కూడా మెరుగుపరచబడతాయి అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. మనం చూడగలిగితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మన స్థితిగతులు మెరుగుపరచబడతాయి అంటే మనకి ఆర్థిక పరమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కల్పించబడి దాని ద్వారా మెరుగుపరచబడటం కాదు, కానీ కొంచెములో కూడా సమాధానము కలిగి మనము దేవునిలో మనం జీవించగలము అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎవరైతే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటారో వారు కొంచెము ఉండి కూడా మరి నెమ్మదిని సమాధానాన్ని శాంతిని సుఖప్రదమైన జీవితాన్ని వారు మరి అనుభవించేవారిగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి వారికి విస్తారమైన డబ్బు ఉందిగా ఈ రోజున మనిషి అనుకుంటూ ఉంటున్నాడు. మరి డబ్బు ఉంటే సమస్తము సాధ్యమే, డబ్బు ఉంటే మనకి ఏ ఇబ్బంది లేదు అనుకుంటున్నాడు. ఈ డబ్బు వల్ల అన్నీ నేను చేయొచ్చు, ప్రతిదీ కొనుక్కోవచ్చు, విలాసవంతంగా జీవించవచ్చు, సంతోషంగా కాలం గడిపేయచ్చు అనుకుంటున్నాడు. మరి డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వారేమో సమాధానము లేక కనీసము కంటి నిండా నిద్ర కూడా లేకుండా జీవించేవారు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. మనం చూడగలిగితే వారికి డబ్బు ఉంది కానీ వారికి లేనిది ఏంటంటే దేవుని అందలి భయభక్తులు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటారో అట్టివారు వారికి కలిగింది కొంచెమైనా సరే, వారికి ఉన్నది కొంచెమే అయినా సరే, వారికి ఉన్నది భౌతిక అవసరతలు తీర్చబడటానికి ఉన్న స్తోమత అయినా సరే, వారు చాలా సంతోషముగా దేవుడు మాకు ఉన్నాడు అన్న మరి గొప్ప నిశ్చయతతో ఆశీర్వాదంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారు మరి వారి స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు తన మహిమైశ్వర్యము చెప్పున తనకున్న ప్రతి విషయంలో అవసరతలో దేవుడు వారితో మరి ముచ్చటించి వారి అవసరతలను తీర్చి వారిని సమృద్ధి పదంలో నడపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అవసరత ఏదైనప్పటికీ దేవుడు తీరుస్తాడు గనక మన స్థితిగతులు మెరుగుపరచబడుతూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో అపవాది అన్యులలో దూరి ఏమంటుందంటే, మరి మీరు ప్రతి ఆదివారము కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాము అంటున్నారు కదా, మీరు ప్రార్థన చేసేవారు కదా, మరి మీకెందుకు ఈ అనారోగ్యము, మరి మీకెందుకు ఈ ఆర్థిక కష్టాలు లేదా ఆర్థిక సమస్యలు, మరి మీ కుటుంబాలలో ఎందుకు ఈ సమాధానము లేకపోవటము అని అడుగుతూ ఉంటుంది. కానీ మనం గమనించగలిగితే ఇవన్నీ కూడా దేవుని నామం మహిమపరచబడటానికి అన్యుల ఎదుట మనం సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు అందుకనే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని అందలి భయభక్తుల్ని మనము విడిచిపెట్టకూడదు. యోబు జీవితాన్ని గమనించు నా ప్రియ సహోదరుడా సహోదరి, భార్య మాత్రమే బతుకుంది, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. మనం చూడగలిగితే ఒకానొక సేవకుడు వచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో ఆ మేడలో మీ కుమారులు కుమార్తెలందరూ కూడా విందు చేసుకుంటూ ఉన్నారు, అకస్మాత్తుగా గాలి వీచింది, ఆ మేడంతా కూడా కూలిపోయింది, అందరూ చనిపోయారు, ఇది చెప్పటానికి నేను ఒక్కడే బతికొచ్చాను తెలుసా అంటున్నాడు. అలాగే ఈ పశువుల మందల్ని శత్రువులు ఎత్తుకుపోయారు, మిగిలిన మంద కాపరుల్ని సేవకులందరినీ కూడా వాళ్ళు కత్తివాతతో చంపేశారు, ఇది చెప్పటానికి నేను ఒక్కడే బతికొచ్చాను అన్నాడు. మరి కుటుంబ సభ్యులు అందరూ చనిపోయి, ఆస్తిపాస్తులన్నీ కూడా పోయి, పశు సంపద అంతా చంపివేయబడి శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయిగా మరి ఈ భార్య ఒక్కటే ఎందుకు బ్రతుకుందంటే గమనించండి, ఈ భార్యను అనగా యోబు భార్యను మరి అపవాది వాడుకుంటూ ఉన్నాడు. అందుకనే యోబు భార్య వచ్చి యోబుతో అంటుంది, ఇంకా ఏంటయ్యా నువ్వు దేవుని అందు భయభక్తులు అంటున్నావు, ఆస్తి పోయింది, పశు సంపద అంతా పోయింది, కుమారులు కుమార్తెలు కూడా చనిపోయారు కదా, ఇంకా నువ్వు కూడా దేవుని దూషించు మరణము కమ్ము అంటుంది. అంటే గమనించండి, అపవాది ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో, మన బంధుమిత్రుల్లో, మన సమాజంలో ఉన్న వారిలో, అన్యులలో దూరి ఈ విధంగా అంటాడు, మీకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు అంటే దేవుని నామము మహిమపరచబడాలని. అందుకనే మనం చూడగలిగితే మరి ఆ మొదటి అధ్యాయము యోబు గ్రంథంలో ఆఖరు వచనాల్లోకి వచ్చేపాటికి యోబు అన్న మాట ఏంటంటే, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. కానీ దేవుణ్ణి ఏమాత్రం కూడా దూషించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు మనము కలిగి ఉండటంతో మన స్థితిగతులు మెరుగుపరచబడతాయి అన్న సంగతులు మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం అనుభవించే శ్రమలకు అనుగుణంగా దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు కాబట్టి మరి దేవుడిని మనం వెంబడించినప్పటికీ దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో దేవుని మనం ఏమాత్రం కూడా దూషించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మరొక ప్రయోజనం దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే ఇది సంతృప్తి, అలాగే భద్రతను కూడా మనలో పెంపొందింపజేస్తుంది, మనకు ఒక సంతృప్తిని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో లాభం కోసం అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఈ విధంగా జీవించటం కంటే, అలా దిగజారి జీవించటం కంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తిగా, అంటే ఏ దేవుని అందలి భయభక్తులైతే మనం కలిగి ఉంటామో దాని వలన దేవుడు మనకి తృప్తి అనుగ్రహించి మరి ఆ తృప్తితో మన జీవితాన్ని గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక నిండైన ఆశీర్వాదాన్ని, ఒక ఉన్నతమైన మేలుని దాచి ఉంచాడు అన్న సంగతుల్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే మన గ్రహింపులోనికి వచ్చే విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు మనలను అన్నిటికంటే మరి మిన్నగా దీవించబోతూ ఉన్నాడని, అటువంటి సంతృప్తిని. ఒకవేళ మనకి విస్తారమైన మరి పాడి పంటలు ఉండొచ్చు, అయినప్పటికీ దేవునికి స్తోత్రం, ఒకవేళ లేకపోయి ఉండొచ్చు, అయినా సరే దేవునికి స్తోత్రం అన్న సంతృప్తితో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరొకసారి మరొక ప్రయోజనాన్ని మనం చూడగలిగితే మరి దేవుని యొక్క మరి విభిన్నమైన లేదా విస్తారమైన ఆశీర్వాదాలను మనకు తెచ్చిపెడుతూ ఉంటుంది. దేవుని అందలి భయభక్తులు మనం కలిగి ఉండటం అనేది మనకు గొప్ప ఆశీర్వాదాలను తీసుకొస్తూ ఉంది. మనం చూడగలిగితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే ఇక్కడ ఐశ్వర్యము, ఘనత, జీవము ఇవన్నీ కూడా దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని అందలి భయభక్తులు మనము కలిగి ఉన్నాము కనుక. మరి దేవుని అందలి భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఇటువంటి ఆశీర్వాదాలను పొందుకోవటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించటానికే ఉన్నాడు, దేవుడు మనల్ని దీవించటానికే ఉన్నాడు, దేవుడు మనల్ని క్రమపరిచి స్థిరపరిచి ఆయన సన్నిధిలో ఆయన చిత్తములో మనల్ని వాడుకోవటానికే ఉన్నాడు. కానీ మనల్ని ఏమాత్రము కూడా శిక్షించటానికి నిందించటానికి లేడు. కానీ అపవాది మనల్ని ఎప్పుడు నిందిద్దామా, మనం ఎప్పుడు దేవుని మార్గాల నుంచి తప్పిపోతామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే మనం చూడగలిగితే అనేక సందర్భాలలో మన వ్యక్తిగత జీవితంలోనే మరి అటువంటి పరిస్థితులను అపవాది మనకు కలుగజేసి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనకు తీసుకొస్తూ ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్తగా వివేచన కలిగి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. మనం చూడగలిగితే ఇవన్నీ కూడా దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు కలిగే ప్రయోజనాలు. మనము చేయవలసిందల్లా నా ప్రియ సహోదరుడా సహోదరి, అటువంటి దేవుని అందలి భయభక్తులు మనం కలిగి ఉండటానికి ఒక తీర్మానాన్ని మనం చేసుకోవాలి. ప్రభువా, బహుశా నేను ఇంతకాలము భక్తి కలిగాననే ముసుగులో నేను లోకంలోనే జీవించాను, కానీ ఈనాటి నుండి నేను ఖచ్చితంగా నీ అందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ప్రయోజనాలన్నీ కూడా మనందరికీ ఇవ్వటానికి, అవి కూడా సమృద్ధిగా మన జీవితాలలో ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మాటలను విన్న మీ అందరినీ కూడా మరి దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ అందు భయభక్తులు కలిగి ఉండట ఏంటో అనేది మేము నేర్చుకోవటానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి ఉండటం వలన అనేకమైన ప్రయోజనాలను మేము ధ్యానం చేసుకున్నామయ్యా. అది జ్ఞానానికి మూలము, అది పరిశుద్ధతను కలుగజేస్తుంది, మా జీవన పరిమాణాన్ని పెంపొందింపజేస్తుంది, మాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, మాలో భద్రతను కలుగజేస్తుంది, మాలో జీవపు ఓటలు ప్రవహించేలాగా చేస్తుంది. ప్రభా, అది మాకు విభిన్నమైన అనేకమైన ఆశీర్వాదాలను గొప్ప మేలను మాలో కలుగజేస్తుందయ్యా. అటువంటి భయభక్తులు మేము నీ అందు కలిగి అటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవటానికి మీరు కృపను చూపించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ వాక్యము ఈ టీవీ ప్రసారాల ద్వారా ఎక్కడి వరకైతే వినిపించబడుతూ ఉందో అక్కడ మీ ఆత్మ కార్యాలను జరిగించండి, మీరు మాత్రమే మహిమపరచబడండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ప్రభువుని ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. కలిసి ప్రభు ప్రేమను చాటుదాం. సువార్తన గ్రామాలకు సువార్త తీసుకువెళ్దాం. అనేక ఆత్మల్ని దేవుని కోసం పట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేబ్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామైతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290070340.